మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని చెప్తున్నాడు. ఒక ప్రిన్సిపల్ అక్కడ ఆయన చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఒక సిద్ధాంతాన్ని, ఒక థియరీని ఆయన చెప్తున్నాడు. ఏంటంటే ఒక వ్యక్తి ఈ తరము వారికి వేరైతే తప్ప రక్షణ పొందలేడు. అర్థమవుతుందా? ఈ తరము వారికి వేరై బ్రతకడం అంటే అర్థం ఏంటి? మరి వారికి వేరై బ్రతకడం అంటే వాళ్ళకు దూరంగా ఉండాలన్నా, వాళ్ళతో మాట్లాడొద్దనా, వారితో స్నేహం చేయొద్దనా, వారిని ప్రేమించొద్దనా? అర్థమేంటిది? వేరై అంటే అర్థం ఏంటంటే వారి జీవన శైలికి మన జీవన శైలికి తేడా ఉండాల్సిన అవసరత వేరు కావడం అంటే అక్కడ వారి జీవన శైలి మన జీవన శైలి ఒకే విధంగా ఉండకూడదు. వారిలాగా మనం బ్రతుకుతున్నాం అన్నట్లుగా చెప్పకూడదు. మనం ఎవరిలాగా బ్రతుకుతున్నామని చెప్పాలంటే క్రీస్తులాగా బ్రతుకుతున్నారు అని చెప్పాలి. మన జీవన శైలికి వారి జీవన శైలికి తేడా ఉండాలి. వారు అబద్ధాలు ఆడతారు, మనం కూడా అబద్ధాలు ఆడతాం. వారు బూతులు మాట్లాడతారు, మనం కూడా బూతులు మాట్లాడతాం. వారు దొంగతనం చేస్తారు, మనం కూడా. ఇప్పుడు తేడా ఏమన్నా ఉంటుందా? జీవన శైలిలో తేడా ఉంటుందా? వారిలాగే మనం కూడా బ్రతుకుతున్నట్లు లెక్క. వారిలాగే మనం కూడా జీవిస్తూ ఉన్నప్పుడు వారికి వేరు కాలేదని అర్థం. వారికి వేరు కానప్పుడు మనం ఏం పొందలేదన్నట్టు? రక్షణ పొందలేదన్నట్టు. అందుకే పేతురు ఆ మాటను ఖచ్చితంగా నొక్కి చెప్తున్నాడు. మీరు ఈ మూర్ఖ తరము వారికి, కింద రాయబడింది వంకర తరమట, అంటే మార్గాన్ని తెలియని వాళ్ళు. మార్గం తెలిసిన వాళ్ళు చక్కగా పోతారు, మార్గం తెలియని వాళ్ళు వంకర టింకర ఎట్లయినా వెళ్ళిపోతూ ఉంటారు. మార్గము తెలియని వారికి వేరై మీరు రక్షణ పొందండి. వారిలాగా మీ మాటలు ఉండొద్దు, వారిలాగా మీ జీవన శైలి ఉండొద్దు. మనల్ని చూసిన వారు ఒక ప్రత్యేకతను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. క్రైస్తవ జీవన విధానము కొంతమందిని ప్రభావితం చేస్తుంది. క్రైస్తవుని జీవనము తన చుట్టూ ఉన్న వారి మీద ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే యేసుక్రీస్తు జీవితంలో నుండి ప్రభావము బయటికి వెళ్తే 12 మంది శిష్యులు లోకాన్ని తలక్రిందులు చేయువారిగా మార్చబడ్డారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభావము నీలో నుండి బయటికి వెళ్తే నీలాంటి వారు 12 మంది తయారవుతారు. ఎప్పుడు? క్రీస్తు ప్రభావాన్ని మనం కలిగి జీవిస్తున్నప్పుడు. ఎప్పుడు రక్షణ పొందుతాం అని ఆలోచన చేస్తే, రక్షణ ఎప్పుడు సాధ్యమవుతుందని గమనిస్తే, ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఈ లోకానికి వేరై జీవిస్తున్నప్పుడు, ఈ లోక సంబంధమైన జీవితానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు. లివింగ్ బ్రెడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.